నెక్స్ట్ ఫైనల్ వీఏ వ్యవసాయ మార్కెట్లను మెరుగుపరచడానికి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అంటే వ్యవసాయ మార్కెట్లో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ సమస్యలను మనం పరిష్కరించాలంటే నివారించాలంటే ఏంటి మార్గం అంటే ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లలో పరపతి సౌకర్యాలను కల్పించాలి మొట్టమొదట రైతులకు ఏం కల్పించాలంటే పరపతి సౌకర్యాలను కల్పించాలి ఏంటి పరపతి అంటే ఏట్ల ద్వారా వాణిజ్య బ్యాంకుల ద్వారా కానీ లేకపోతే సహకార సంఘాల ద్వారా కానీ వ్యవసాయదారులకి తమ యొక్క ఉత్పత్తికి గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా వాళ్ళకి పరపతిని కల్పిస్తే ఎప్పుడైతే గిట్టుబాటు ధర లభించిందో అప్పుడు అమ్మి తమ యొక్క సరుకును విక్రయించేసి అప్పుడు సహకార సంఘాలకి వాణిజ్య బ్యాంకులకి తీసుకున్న పరపతికి వడ్డీతో సహితం చెల్లించుతూ ఉంటారు ఈ లోపల ఏం చేయాలంటే ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా వాణిజ్య బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి వ్యవసాయదారులకి పరపతి సౌకర్యాలను కల్పిస్తే వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండవది ఏంటంటే నియమబద్ధమైన మార్కెట్లు రెండోది ఏంటి నియమబద్ధమైన మార్కెట్లు నియమబద్ధమైన మార్కెట్లు అన్న క్రమబద్ధమైన మార్కెట్లు అన్న రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్న ఏదైనా ఒకటే అంటే నియమబద్ధమైన మార్కెట్లు అంటే మార్కెట్లలోని అక్రమ చర్యలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ముఖ్యంగా క్రమబద్ధమైన మార్కెట్లు ఏర్పాటు ఉంది మార్కెట్లో అక్రమ చర్యలను అరికట్టడానికి ఏమైనా లోటుపాట్లు జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల్లో ఈ యొక్క క్రమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటు చేయడం ఒకటి వీటి యొక్క నిర్వహణ ఎలా ఉంటుందంటే ఒక మేనేజింగ్ కమిటీ అధీనంలో ఉంటుంది వీటి యొక్క నిర్వహణ ఎలా ఉంటుంది ఒక మేనేజింగ్ కమిటీ అధీనంలో ఉంటుంది ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల కింద ఉంటుంది స్థానిక సంస్థలు సభ్యుల కింద ఉంటారు అలాగే వ్యాపారులు సభ్యుల కింద ఉంటారు కమిషన్ ఏజెంట్లు వ్యవసాయదారులు సభ్యుల కింద ఉంటారు ఈ మార్కెట్లో ఈ నియమబద్ధమైన మార్కెట్లో సభ్యుల కింద ఎవరెవరు ఉంటారంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అలాగే స్థానిక సంస్థలు ఉంటాయి వ్యాపారులు ఉంటారు కమిషన్ ఏజెంట్లు ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు వీళ్ళంతా కూడా సభ్యుల కింద ఉండి తమ యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటాయి ఈ నియమబద్ధమైన మార్కెట్లు వీటి యొక్క విధులు ఏంటి ఈ క్రమబద్ధమైన లేదా నియమబద్ధమైన మార్కెట్ల యొక్క విధులు ఏంటి అంటే ముఖ్యంగా ఇది మొదటిది ఏంటంటే మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళకి ఏం చేస్తుంది అంటే లైసెన్సులు జారీ చేస్తుంది ఈ నియమబద్ధమైన మార్కెట్లు నిర్వర్తించే విధులు ఏంటంటే మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఏం చేస్తుంది అంటే ఇది లైసెన్సులు జారీ చేస్తుంది ఇంకా రెండోది ఏంటంటే సరైన తూకాలు కొలమానాలు అమల్లో ఉన్నాయో లేదో చూస్తుంది తూకాలు కొలతలు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది రెండోది చూస్తుంది మూడోది ఏంటంటే మార్కెట్లో ఏమైనా తగాదాలు వస్తే తగాదాలు తీరుస్తుంది మార్కెట్లో తగాదాలు ఏమైనా వస్తే ఆ తగాదాలు తీరుస్తూ ఉంటుంది ఇంకా నాలుగోది ఏంటంటే మార్కెట్లలో ధరల పట్టికలను ప్రదర్శిస్తూ ఉంటుంది మార్కెట్లలో ఏం చేస్తూ ఉంటుంది ఇది ధరల పట్టికల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇంకా నాలుగోది ఏంటంటే ఐదోది ఏంటంటే మార్కెట్లలో వ్యవసాయదారులు చెల్లించవలసినటువంటి కమిషన్ని సుంకాలను నిర్ణయిస్తుంది వ్యవసాయదారులు మార్కెట్లో అంటే మనం కొనుగోలు అమ్మకాలు చేసినప్పుడు కొంత ఈ కమిషన్ కానీ సుంకం కానీ చెల్లిస్తూ ఉంటాం వాటిని నిర్ణయిస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ మార్కెట్లు ఏం చేస్తూ ఉంటాయి అంటే వ్యవసాయదారుడికి న్యాయం చేకూర్చడానికి అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంటున్నాయి ఈ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి వ్యవసాయదారుడికి మేలు చేయడానికే ఈ యొక్క నియమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటు చేసింది ఇది రెండవది ఇంకా నెక్స్ట్ మూడోది ఏంటంటే రవాణా సౌకర్యాలు అంటే రవాణా సదుపాయాలు కల్పించాలి ఎక్కడ ముఖ్యంగా వ్యవసాయదారుడు పంట పొలం దగ్గర నుంచి ఇంట్లకు కానీ లేకపోతే గ్రామాల నుంచి పట్టణాలకు కానీ తరలించడానికి రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల ఏమవుతుంది ఉత్పత్తి చేసిన దానికి అంటే రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల అతనికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అంటే పెరుగుతున్న జనాభా అలాగే ఈ ఈ ముఖ్యంగా ఈ పెరుగుతున్న జనాభా వలన ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పోర్ట్ డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాల యొక్క వాడకం పెరుగుతుంది
కానీ డీజిల్ పెట్రోల్తో నడిచే వాహనాలకు కావలసినటువంటి రవాణా సదుపాయాలు ఉండాలి. ఇక్కడ దానికి తగ్గట్టుగా మనకి రవాణా రోడ్డు సౌకర్యాలు కల్పిస్తే ఆ వాహన డీజిల్ డీజిల్ వాహనాల ద్వారా మన యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని పంట పొలాల నుంచి గ్రామాలకు కానీ గ్రామాల నుంచి పట్టణాలకు కానీ తరలించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పురాతన పద్ధతుల్లో ఎడ్ల బళ్ళతో వీటితో దూలాలంటే ఇంకా రవాణా ఖర్చులు ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తే వ్యవసాయదారుడు కొంత ఎక్కువ ధర పొందడానికి అవకాశం ఉంటుంది, రవాణా ఖర్చులు తగ్గి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాలుగవది, అమ్మకపు కొనుగోళ్ళలో అవకతవకలు. అంటే అమ్మకపు కొనుగోళ్ళలో అవకతవకలు అంటే ఏంటి, తూకాలు కొలతలో తూకాల్లో తప్పుడు తూకాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ తప్పుడు తూకాలు లేకుండా అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా వ్యవసాయదారుడు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అమ్మకపు కొనుగోళ్ళలో అంటే అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా ధరల్లో వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. అమ్మేటప్పుడు తక్కువ ధరకు అమ్మవలసి వస్తుంది, ఇంచేత నిరక్షరాస్యులైన వ్యవసాయదారులు కాబట్టి నిరక్షరాస్యులైన రైతులు కాబట్టి ఏమవుతుందంటే అమ్మేటప్పుడు తక్కువ ధరకే అమ్మవలసి వస్తుంది. ఏదైనా వ్యవసాయ వస్తువును కొనాలన్నా అతను ఎక్కువ ధర పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కొలత కొలిసేటప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్ని జిల్లాల్లో ఉదాహరణకి ధాన్యం ఉంది మనకి, ఇక్కడ ఈస్ట్ గోదావరి ఉందంటే 75 కేజీలు ఉంటాయి, శ్రీకాకుళం ఉందంటే 80 కేజీలు ఉంటుంది, ఒక బస్తా ఉందంటే 80 కేజీలు తీస్తారు. అంటే మరి 5 కేజీలు నష్టపోతున్నాడా లేదా రైతు? ఇలాగా కొలతలు తూకాలు ఇలాంటి అవకతవకల వల్ల కూడా ఏమవుతుందంటే కొంత వ్యవసాయదారుడు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన కొలతలు తూకాలు ఇప్పుడు ఇంకా మనం అలా వెళ్ళి కొలిది ఒరిస్సా ఉందంటే 82 కేజీలు మినిమం బస్తా అంటే 80 కేజీలు ఈ విధంగా తోస్తూ ఉంటారు. దీనివల్ల అమ్మకపు కొనుగోళ్ళలో ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రేడింగ్ సౌకర్యాలు కల్పించడం. గ్రేడింగ్ ఏంటి, గ్రేడింగ్ అంటే ముఖ్యంగా వ్యవసాయపు వస్తువుల్ని మనం నాణ్యమైన వస్తువులు నాణ్యం కాని వస్తువులు ఈ విధంగా ఏడ్లుగా ఇవి మనం గ్రేడింగ్ చేసుకునే పరిస్థితి మనం కల్పించాలి. అంటే సహకార విక్రయ సంస్థల ద్వారా నాణ్యతని మనం పరిశీలించడానికి ఏం చేయాలంటే వస్తు గుణ నిర్ణయ కేంద్రాలని ఏర్పాటు చేయాలి. వస్తు గుణ నిర్ణయ కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మనం గ్రేడింగ్ సౌకర్యాలు కల్పిస్తే మంచి గ్రేడ్ ఉన్న వాటికి, ఉదాహరణకు వ్యవసాయ వస్తువులకు ఉందనుకోండి ఏం చేస్తూ ఉంటారు, వస్తు గుణ నిర్ణయ కేంద్రం ద్వారా అగ్మార్క్ ముద్ర వేస్తారు. అగ్మార్క్ ముద్ర వేసారంటే అవి ఎక్కువ నాణ్యత కలిగిన వస్తువులని వాటికి ఎక్కువ ధర రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రేడింగ్ సౌకర్యాల్లో ముఖ్యంగా నాణ్యత గల వస్తువులకి అగ్మార్క్ ముద్ర వేస్తారు. కాబట్టి అగ్మార్క్ ముద్ర వేశారంటే ఎలాంటి ఆ వస్తువుకి ఫుల్ పూర్తిగా నమ్మకం ఉంది అన్న ఒక భరోసా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రేడింగ్ సౌకర్యాలు కల్పించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ సమాచారం. ఈ మార్కెటింగ్ సమాచారం ఏంటంటే మార్కెటింగ్ పరిస్థితులు కానీ ధరలు కానీ డిమాండ్కి సంబంధించిన సమాచారం కానీ వ్యవసాయదారులకి సకాలం అందజేయాలి. వ్యవసాయదారులకు ఏం చేయాలి, సకాలం అందజేయాలి. ఇది సకాలంలో అందజేయాలంటే ఏం చేయాలంటే మార్కెట్ సమాచారాన్ని వార్తాపత్రికల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఈ విధంగా అనేక రకాల సోషల్ మీడియా కూడా ఉంది కదా, ఇలాగ అనేక రకాల వాటిల ద్వారా కూడా ఈ మార్కెటింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తే వాళ్ళు తగిన గిట్టుబాటు ధర పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గిడ్డంగి సౌకర్యాలు. ముఖ్యంగా వ్యవసాయ వస్తువులు అంటే ముఖ్యంగా ఆహారపు వస్తువులు చెడిపోకుండా నిల్వ చేయడానికి గిడ్డంగి సౌకర్యాలు కావాలి. ఈ గిడ్డంగుల్లో ముఖ్యంగా వస్తు